ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, మిర్చి, ఒక ఆనియన్, ఒక నాలుగు మిర్చి, కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జింజర్ పేస్ట్, వేసి కలుపుకోండి. కొంచెం జింజర్ పేస్ట్ది పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్, ఒక 5x అంటే మీకు సరిపడేది. ఇట్లా బై మిస్టేక్ ఏదైనా పడితే తీసేసుకోండి. సో ఎగ్ ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి, ప్రాబ్లం లేదు. అందగా నెక్స్ట్ ఇందులో కొంచెం అంటే మనకు తగినంత సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం, స్పూన్ కాల్చండి. ఇది ఫ్రైడ్ రైస్ మసాలా, కొంచెం వేసుకోండి. టేస్ట్ కోసం కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, సో తర్వాత మనం ముందుగా రైస్ని తీసి పెట్టుకోవాలి కొంచెం విడివిడిగా ఇట్లా. సో తర్వాత బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఇది మొత్తానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది ఏదో రకంగా. ఎందుకంటే తగినంత కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి. సో ఇంచుమించు అయిపోయింది. కొంచెం గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర, అండ్ లైట్గా నిమ్మకాయ, లెమన్. టేస్ట్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసుకొని కుమేయాలి. సో అయిపోయింది, ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్, చాలా బాగుంది, సీరియస్గా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.